వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఇంటర్తో పాటు డిగ్రీ పూర్తయిన వెంటనే ఇండియా అండ్ అబ్రాడ్లో 100% ప్లేస్మెంట్కు అవకాశం ఉందా? బీబీఏ ఈడీపీ ప్రోగ్రామ్ అంటే ఏమిటి? టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎంఈసీ సిఈసితో పాటు బీబీఏ ఈడీపీ బీకామ్ ఈడీపీ చేస్తే సిఏ ఇంజనీరింగ్ కంటే టాప్ పొజిషన్కు వెళ్ళొచ్చా? మరిన్ని వివరాలు తెలియచేయడానికి డాక్టర్ నారాయణ, కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్, మేనేజ్మెంట్ గురు విద్యారత్న డాక్టర్ నారాయణ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి. ఎస్ సార్, చెప్పండి, అసలు మీ కాలేజ్లో ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ఎటువంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి? అసలు కోర్సెస్ ఉన్నాయంటారా? ఈరోజు గ్రేట్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలామంది మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు రాష్ట్రాలలో సప్లిమెంటరీలో కూడా, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్లో కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు. అయితే మరి వీళ్ళందరూ 1 ఇయర్ వేస్ట్ చేయాల్సిందని చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది ఇంట్లో కూర్చోకుండా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది మంచి నిర్ణయం. ఇంట్లో కూర్చుంటే డెవిల్ థాట్స్ వస్తుంటాయి, నెగిటివ్ థింకింగ్ వస్తుంది, ఒంటరిగా కూర్చోకూడదు కూడా. అందువల్ల ఏదో కోర్స్ చేస్తుంటే కాస్త 10 మందిలో తిరుగునాలు అవుతాం, నాలెడ్జ్ వస్తుంది, ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మన దగ్గర ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి 4 డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఏంటి ఆ 4 డిప్లొమా కోర్సులు అంటే, ఫస్ట్ కోర్సు 100% ప్లేస్మెంట్ ఇచ్చే కోర్సు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇది 1.5 ఇయర్ కోర్సు. ఈ కోర్స్ చేసుకున్న కూడా మన ఇండియా అండ్ అబ్రాడ్లో హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. 2వదిసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. 3వది ఇంటీరియర్ డిజైన్. 4వదిసరికి డిజిటల్ మార్కెటింగ్. ఇలాగ మీ మైండ్కి తగ్గట్టుగా, మీ టేస్ట్కు తగ్గట్టుగా ఈ 4 కోర్సులో ఒక కోర్స్ చూసేసుకోండి. మనకు హోటల్ మెంట్ కోర్స్ అయితే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. ఓన్గా సంపాదించుకోవాలంటే ఇంటీరియర్ డిజైన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. ఇలాగ మీరు ఈ కోర్స్ చూస్ చేసుకోండి, బ్రహ్మాండంగా మీరు ఖాళీగా ఉండకుండా పాస్ అయిన వాళ్ళకన్నా మీరు ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ఎస్ అండ్, అలాగే 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఎలాంటి కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటారు? ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేస్తే ఎలిజిబుల్ అని చాలామంది డౌట్ ఉంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్, టీహెచ్ఎం. టీహెచ్ఎం అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు. ఇలాగ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకన్నా, సిఏ చేసిన వాళ్ళకన్నా మీరు టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే మీ కాలేజ్లో అసలు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? ఎందుకంటే బికాజ్ ఎవ్రీబడి వాంట్స్ టు నో ద బెనిఫిట్స్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మరి ఇక్కడ చదివితే మన దగ్గర 5 బెనిఫిట్స్ అందిస్తున్నాం. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్, 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలంటే ఆషామాష విషయం కాదు, ఒక ఛాలెంజ్ విషయం. మరి అది ఎలా రాసిస్తున్నాం అనేది ముందు ముందు తెలుసుకుందాం. ఇంకా 2వదిసరికి మనకు ఈ 3 ఇయర్స్లో 1 ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. ఇది ఒక గ్రేట్ థింగ్. ఇక 3వదిసరికి 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడెడ్ కోర్సెస్. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతున్నప్పుడే మనం ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు అది చదువుకుంటే బ్రహ్మాండ సంపాదించుకోవచ్చు. 2వదిసరికి బార్ ట్రెండింగ్ ఇస్తాం. ఇది విడివిడిగా నేర్చుకోవాలంటే దగ్గర దగ్గర 5 లాక్స్ అవుతుంది, కానీ ఇన్క్లూడింగ్ ఫీజులో మనం ఫ్రీగా అందిస్తున్నాం. 3వదిసరికి కల్నర్ స్కిల్స్, కార్వింగ్. ఇలాగ 3 ఇయర్స్కి 3 వాల్యూడ్ కోర్సెస్. ఫస్ట్ బెనిఫిట్, 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. J1 విషయం మీద ఈరోజు మనం అమెరికా పంపిస్తా ఉన్నాం. స్టూడెంట్స్ 3 కేటగిరీస్ ఉంటారు. ఏంటి ఎవరు ఆ 3 కేటగిరీస్? అంటే చదవలేని వాళ్ళని, బిలో ఎవరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి 10 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది. ఒక మాదిరిగా చదవాలని ఎవరేజ్ స్టూడెంట్ అంటారు, వాళ్ళకి 30 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది. క్లవర్ స్టూడెంట్స్కి 60 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది. ఇది నిజం, ఏమాత్రం డౌట్ లేదు. మన ఇన్స్టిట్యూట్ పెట్టి 25 ఇయర్స్ అవుతుంది, నిన్న మొన్న పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు. ఈరోజు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ మరి 5000+ స్టూడెంట్స్ ఈరోజు 25 కంట్రీస్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. అందువలన హ్యాపీగా మీరు హోటల్ మెంట్ కూడా చేసుకోవచ్చు. 2nd బెనిఫిట్ చెప్పాను, ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. 3rd బెనిఫిట్ చెప్పాను, 3 ఇయర్స్ 3 వాల్యూడ్ కోర్సెస్. ఇక 4th బెనిఫిట్ ఏంటంటే, మీరు చదువుకుంటున్నప్పుడు మనం బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఈ బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ తీసుకుంటే ఫస్ట్ 6 మంత్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీరు హ్యాపీగా ఈఎంఐలు కట్టుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంది. ఇక 5వదిసరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, 35,000 రూపీస్. ఇలాగా
మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మెంట్లో చదివిన వాళ్ళకి 5 బెనిఫిట్స్ అవకాశాలు అనేవి హ్యాపీగా లైఫ్లో 3rd ఇయర్ అయిపోయిన వెంటనే ఒక్క సింగిల్ డే కూడా ఖాళీగా ఉండకుండా లైఫ్లో సెటిల్ అయ్యే కోర్సు ఏదైంటే ఏకైక కోర్సు అది హోటల్ మెంట్ కోర్సు. మీరు హ్యాపీగా చదవచ్చు ఆ కోర్సుని. ఎస్ అండ్ ఇంతవరకు మీరు చెప్పారు వాల్యూ యాడ్ కోర్సెస్ ఉన్నాయని. సో మంచి జాబ్ అండ్ అలాగే మంచి ప్యాకేజ్ రావడానికి అసలు ఈ వాల్యూ యాడ్ కోర్సెస్ ఎలా మనకి హెల్ప్ అవుతాయి అంటారు, అండ్ అలాగే అంటే అసలు ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు విడిగా చదువుకోవాలంటేనేమో ఎంబీఏ 5 to 10 lakhs కోర్సు, అది మనం ఏం చేస్తున్నాం ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏంటి అసలు? ఈవెంట్ మేనేజ్ కోర్స్ అంటే ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీస్ మన ఇండియాలో 10 ఉన్నాయి. ఈ హైదరాబాద్ సిటీని మెట్రోపాలిటన్ సిటీ అంటారు, అంటే ఎక్కువ రిచ్ పర్సన్స్ ఉన్నదనమాట. బెంగళూరు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, మరి జైపూరు, అహ్మదాబాదు ఇలాంటివన్నీ, పూణే ఇలాంటివన్నీ 10 సిటీస్ దాకున్నాయి. ఒక్క రాత్రికి బిజినెస్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో రిలీజ్ ఈవెంట్స్, ఇవన్నీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మినిమం 10 crores నుంచి ఒక రోజుకి 100 crores జరుగుతుంది ఒక సిటీలో. ఒక 1 crore ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తులకి ఇస్తారు. ఈ కోర్స్ చేసిన వ్యక్తులు ఏమిటంటే ఈవెంట్ మేనేజర్స్ అంటారు. హ్యాపీగా 1 crore ఈవెంట్ తీసుకుంటే 20% ప్రాఫిట్ ఉంటుంది, అంటే 20 lakhs హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక సెకండ్ వచ్చరికి బార్ టెండింగ్, ఇది చేసుకున్నా కూడా బ్రహ్మాండ్ జాబ్, కార్వింగ్, కలర్ స్కిల్స్. అందువల్ల ఈ 3 చేసుకోవడం వల్ల మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ వస్తుంది, హ్యాపీగా మనం లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. దట్స్ వండర్ఫుల్ అండి. మంచి పొజిషన్లో జాబ్ రావాలంటే 6 types ఆఫ్ స్కిల్స్ మీరు చెప్పారు, మెన్షన్ చేశారు. అసలు ఏంటి ఆ 6 types ఆఫ్ స్కిల్స్, వాటి గురించి డీటెయిల్డ్గా చెప్తారా? షూర్. మరి చాలా మంది ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఫస్ట్ బెనిఫిట్ మన దగ్గర 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ అని. ఎలా రాసివ్వగలుగుతున్నాం అంటే స్కిల్ ప్రోగ్రామ్, ఇది స్కిల్డ్ లేకుండా జాబ్ ఇప్పిస్తామంటే అది అతిశయోక్తి అవుతుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, మంత్లీ 4 weeks ఉంటుంది, ఫస్ట్ వీక్, 3rd వీక్ 6 types ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ఏంటి ఆ స్కిల్స్ అంటే మండే టు సాటర్డే ఫస్ట్ డే సరికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పర్ఫెక్ట్ ఉంటుందో వాళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తుంది. 2 జులై వచ్చరికి లీడర్షిప్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం, అంటే మంచి మంచి కంపెనీకి జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ అవుతున్నాయి కదా, మంచి హెడ్ పోస్ట్ ఉండే కదా, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేది. అలాగా 2 జులై లీడర్షిప్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక వెనసరికి మనం ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. మనము చదువులన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే ఏమవుతుంది, జాబ్లు సెలెక్ట్ కాము. అందులో డే 1 నుంచి హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది బ్రహ్మాండం ట్రైనింగ్ ఇస్తున్నాం. తరచులేసరికి అనాలిటికల్ స్కిల్స్, ఒక లైఫ్ని కానీ జాబ్ని కానీ ఎలా విశ్లేషించుకోవాలి. ఫ్రైడే సరికి సబ్జెక్ట్ స్కిల్స్, సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్గా ఉండాలి, అథెంటిక్గా ఉండాలి, అప్పుడు మనకు జాబ్ వస్తుంది. సాటర్డే సరికి ఇంటర్పర్సనల్ స్కిల్స్, తన గురించి తను తెలుసుకోవాలి. కానీ చాలామంది తన గురించి తను తెలుసుకోకుండా ఇతర గురించి తెలుసుకుంటూ ఉంటారు, అది పెద్ద ప్రయోజనం ఉండదు. ఇలాగ మండే టు సాటర్డే 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం 100% జాబ్ ఇవ్వడానికి అది ఒక మనకు స్కోప్ అవుతుంది. యా అండ్ అలాగే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కూడా 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, ఇలాంటి ఒక ప్రాసెస్ కూడా ఉందని విన్నాము. సో దాని గురించి డీటెయిల్స్. మరి ఇప్పుడే చెప్పుకున్నాం 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ అని. ఫస్ట్ బెనిఫిట్ అది హైలైట్ బెనిఫిట్, ఎందుకంటే 25 నుంచి జాయినింగ్ రోజు మన ఇండియాలో కాదు వరల్డ్లోనే ఫస్ట్ యూనిట్ రాసిస్తూ జాబ్ ఇప్పిస్తున్నాం. నిన్న మన పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు కదా, 25 నుంచి చెప్తున్నాం. ఇక ఇప్పుడే చెప్పాను ఫస్ట్ వీక్, 3rd వీక్ 6 types స్కిల్స్ ప్రోగ్రామ్ అని. ఇక 2nd వీక్ 4th వీక్ వచ్చరికి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఇప్పుడు మైండ్ పవర్ అని ఉంది, మనకు సివిల్ సర్వీస్ కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఏపీపిఎస్, టీఎస్పిఎస్ అట్లాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంటల్ ఎబిలిటీ అని ఒక చాప్టర్ ఉంటుంది, అంటే తెలుగులో మానసిక సామర్థ్యం, ఇంగ్లీష్లో మైండ్ పవర్ కూడా అనొచ్చు. మానసిక సామర్థ్యం, మైండ్ పవర్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ సంపాదించగలుగుతారు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఏంటిదంటే, ఇది మండే టు సాటర్డే లాజికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఇన్నోవేట్ థింకింగ్, క్రియేట్ థింకింగ్, విన్ విన్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, ఇలాగా 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్, 6 types పవర్ ఆఫ్ థింకింగ్, వాల్యూ ఇవ్వడానికి వచ్చేసి పక్కన ఇన్ని రకాల స్కిల్ ఉన్నప్పుడు జాబ్ ఎందుకు రాదు, ఇంకా జాబ్ గ్యారంటీ ఇవ్వడానికి ఇంకా అభ్యంతరం ఏముంది, భయం ఏముంది, నాలెడ్జ్ ఉన్నవాడికి ఎక్కడ పోయినా జాబ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ మనం ఇస్తున్నాం, నాలెడ్జ్ అనే బదులు స్కిల్డ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అందువల్ల ఈరోజు మనం డాక్టర్ నారాయణ కాలేజ్ అంటే ఇవాళ ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఇండియాలో కానీ ఒక బ్రాండ్ నేమ్. సో ఇప్పుడు 6 types ఆఫ్ స్కిల్స్ కావచ్చు, 6 types ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో కూడా స్కిల్స్ నేర్పిస్తారు. సో ఇవన్నీ కూడా మీరు ఎట్లాగా అంటే ఈ పిల్లలు వీటన్నిటిలో రాణించారు, ఈ స్కిల్స్ నేర్చుకున్నారు అనేది, దానికోసం ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేకపోతే ఏంటి అసలు? దీనికి కోసం మనం ఏం చేస్తుంటే 0 hour పెట్టాం, మార్నింగ్ 9 to 9:30 0 hour పెట్టాం.
ఈ జీరో అవర్ ఏం చేస్తుంటే ముందుగా ఇదే ప్రోగ్రామ్ మేజర్గా సబ్జెక్ట్లు ఏముంది ఇండియాలో వల్ల అందరూ ఆ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ ఫ్యాకల్టీ చెప్పుకున్నా కూడా. ఇక స్పెషల్ ఏంటంటే మన దగ్గర ఇలాగ జీరో అవర్లో స్పెషల్గా వాళ్ళని కేర్ తీసుకొని స్పెషల్గా టీమ్ తయారు చేసి వాళ్ళని స్పెషల్గా తయారు చేస్తూ ఉంటాం. అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే హోటల్స్ లోనే జాబ్స్ వస్తాయా, లేకపోతే ఇంకా మనకు అదర్ సెక్టర్స్ లో జాబ్స్ ఏమన్నా అవైలబుల్ గా ఉంటాయా అనేది ఒక డౌట్ ఉంది. మరి ఇది ఎంతవరకు మీరు క్లియర్ చేయాలి? చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనగానే ఏమనుకుంటారంటే హోటల్స్ లో జాబ్ చేసే కోర్స్ అనుకుంటారు. హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏముంది, మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతాం, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుతాం కాబట్టి మేనేజర్ జాబ్స్ వస్తున్న సంగతి ఆ చిన్న సూక్ష్మం తెలుసుకున్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ చాలామంది ఈ కుకింగ్ సర్వీసింగ్ అనుకుంటారు హోటల్ మీద కోర్స్ చేస్తే. నో నో నో, ఇది మేనేజ్మెంట్ జాబ్స్. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ అనే సంగతి చాలామంది తెలియదు. ఏంటి 8 రంగాలు అంటే, మొదటి రంగం వచ్చేసరికి హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ హోటల్ ఇండస్ట్రీ అంటున్నారేంటి, హోటల్ కదా అనాల్సింది కదా, కాదు హోటల్ కాదు హోటల్ ఇండస్ట్రీ. హోటల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, మినిమం 30 మెంబర్స్, 40 మెంబర్స్, 100 మెంబర్స్ ఉంటారు, దాని ఇండస్ట్రీ అంటారు. అంటే 30, 40, 50, 100 మెంబర్స్ ఉంటే హెడ్ పోస్ట్ ఉంటాయి, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్లు ఉంటాయి. వాళ్ళకి హెడ్డే అలాగే మేనేజర్ పోస్టులు ఉంటాయి. సెకండ్ సెక్టర్కి ఎయిర్లైన్స్, ఎయిర్లైన్స్ అంటే ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లు జాబ్స్ ఉంటాయి. థర్డ్ సర్కి క్రూజ్, క్రూజ్ అంటే ఏంటి, పెద్ద పెద్ద షిప్స్. మీకు తెలిసే క్రూజ్లో ఒక డే క్రూజ్లో స్పెండ్ చేయాలంటే 2 లాక్స్ పర్ హెడ్ వైఫ్ మేనేజ్మెంట్ ఉన్నారంటే పర్ డేకి 4 లాక్స్. 20 డేస్ ఉంటారు క్రూజ్లో, దగ్గరగా 500 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్ ఉంటారు. లెక్కేయండి, 4 లాక్స్ అంటూ 500, 1000 ఎన్నో కోట్లు కదా, 400 కోట్లు వస్తుంది కదా. మరి అలాంటి వాళ్ళకి ఈరోజు మన దగ్గర స్టూడెంట్ ఫరీద్ అనే అబ్బాయి ఇవాళ క్రూజ్లో జాబ్ చేస్తుంది, మంత్లీ 4 లాక్స్. ఇంకొక విషయం చెప్పిన ఆనందకరమైన విషయం, 40 లక్షలు పెట్టి క్రూజ్లు ఎంజాయ్ చేస్తున్నారు అన్ని కంట్రీస్, అంత సముద్రం అక్కడంత లొకేషన్ బీచ్లు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనవాడు 40 లాక్స్ ఇంటికి మిగుల్చుండగా, అంటే అన్ని అందాలు అన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎవరైతే టూరిస్టులు రిచ్ పర్సన్స్ ఎవరైతే చూస్తున్నారో మనవాడు మంత్లీ 4 లాక్స్ సంపాదిస్తూ ప్లస్ అంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఫోర్త్ సరికి టూరిజం సెక్టర్. టూరిజం అంటే ఏంటండి, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, మరి అందులో జాబ్స్ వచ్చేది. ఫిఫ్త్ సరికి ఏంటిది, రిటైల్ సెక్టర్. రిటైల్ అంటే ఏంటి, డీమార్ట్, మెట్రో ఇలాంటి వాటిలో జనరల్ మేనేజర్ పోస్ట్ ఉంటాయి. ఇక సిక్స్త్ వచ్చరికి ఎడ్యుకేషన్ సెక్టర్. ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే ఏంటి, కాలేజెస్. కాలేజెస్లో మరి ఈ కోర్స్ అయిన వ్యక్తులకి ఇలాంటి కాలేజీలు ఉంటాయిగా, అలాంటి కాలేజీలో టీచర్స్, లెక్చర్స్ అంటారు కదా, ప్రిన్సిపల్ ఉంటారు కదా, ఎవరున్నారు మరి కుకింగ్ సర్వీసింగ్ అని తెలియనివలే కదా అంటుంది. మరి లెక్చర్స్కి ప్రిన్సిపల్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, రెస్పెక్ట్ ఉంది కదా, మంచి ప్యాకేజ్ ఉంది కదా. ఇక సెవెంత్ వచ్చరికి ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్. అదే సార్ బీటెక్ సాఫ్ట్వేర్ అది కదా ఉండేది, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తి ఎంఎన్సీలు ఏం కామ్స్ ఏం జాబ్స్ ఉంటాయి. అవును, మేనేజ్మెంట్ జాబ్స్ ఎవరు చేయాలి, మరి హెచ్ఆర్, ట్రైనింగ్ మేనేజర్ ఇవన్నీ జిఎం ఎవరు చేస్తారు, మనవాళ్ళు చేస్తారు, మన కోర్స్ చేసిన చేస్తారు. ఇక ఏం రైల్వేస్, రైల్వేస్ ఏం జాబ్స్ ఉంటాయి, వందే భారత్, శతాబ్ది ఇలాంటివి ఎవ్రీ 3 కోర్సెస్ ఒక హెడ్ పోస్ట్ ఉంటారు. ఇన్ని రంగాలలో మీకు చిన్న విషయం చెప్తాను, పోస్ట్ పేరు చూడండి, జిఎమ్ము ఇనండి బాగా, జిఎమ్ము, హెచ్ఆర్ఎమ్ము, ఎఫ్ఎమ్ము, పిఎమ్ము, బిఎమ్ము, అన్ని చూడండి పోస్టుల పక్కన ఎమ్ ఉంది. ఎమ్ అంటే మేనేజర్, జిఎం జనరల్ మేనేజర్, హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజర్, టీఎం ట్రైనింగ్ మేనేజర్, ఎఫ్ఎం ఫైనాన్స్ మేనేజర్, పిఎం పర్సనల్ మేనేజర్, బిఎం బ్యాంక్ పెట్టే హాల్ మేనేజర్, అన్ని మేనేజర్ జాబ్స్ ఉంచుకొని చాలామంది తెలియక, అంటే అలాంటి కాలేజీలు కూడా ఉన్నాయి, వాళ్ళకి తెలియదు ఏదో జాబ్ ఏదో కోర్స్ చేయించున్నాము, చిన్న చిన్న హోటల్స్ జాబ్స్ ఇప్పించున్నాము, ఆర్డర్ కాలేజీలు ఉంటాయి. అలాంటివి ఏం చేస్తారు, ఏ మాకు తెలుసు హోటల్ మేనేజ్ కోర్స్ అంటే ఏం తెలియదా, మాకేం జీరో నాలెడ్జ్ అనుకుంటున్నారా, ఇలా అనుకుంటుంటారు చాలామంది తెలియని వాళ్ళు. కానీ మీరు అనుకుంటే తప్పు, ఎవర్నెస్ లేక అలాంటి కాలేజ్ చదివిన వాళ్ళు పాపం అలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ అలా చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నారు. 25 కంట్రీస్లు ఉన్నాయి, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. మన ఇండియాలో చేసుకునే బదులు ఫారెన్ చేసుకుంటే మంచి ఎక్స్పోజర్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, మంచి రెమ్యునేషన్ వస్తుంది. అక్కడ చేసుకోవాలి మనం, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, మారిషస్ ఇలాంటి వాటిల్లో మంచి స్కేర్ షీట్ ఉంది, మంచి జాబ్స్ ఉన్నాయి, బ్రహ్మాండ గ్రోత్ ఉంది. ఆ విధంగా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. అయితే మీరు చెప్పినట్లు జిఎం, హెచ్ఆర్ఎం, టీఎం, ఎఫ్ఎం అండ్ బిఎం మీరు చెప్పిన తర్వాత తెలిసాయి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్. మరి ఈ పొజిషన్స్ చాలా బాగున్నాయి, అంటే హైయెస్ట్ పొజిషన్స్ చెప్పాలంటే. మరి జాబ్ ఆపర్చునిటీ అనేది వెరీ ఇంపార్టెంట్, అది ఏ విధంగా ఉంటుంది అంటారు? మరి జాబ్ మనం 3rd year అయిపోయిన వెంటనే దగ్గర దగ్గర ఒక్కొక్కరు 4 to 5 జాబ్ ఆఫర్ లెటర్స్ ఇస్తాం. ఎవ్వరు కూడా ఖాళీగా ఉండలేదు. హోటల్లో మేనేజ్మెంట్ కోర్సు చదివి నేను ఖాళీగా ఉన్నంటే అది అబద్ధం అంటే, హోటల్ కోర్సు చదవలేదు, ఒకవేళ కోర్సు చదివి ఖాళీకి పోలేదు అర్థం. ఎందుకంటే అందరికి ఒక ఎవరెన్స్, ఎవరైనా మీరు ఈ ప్రోగ్రామ్ విన్న వాళ్ళు కూడా చెప్పండి, హోటల్లో మేనేజ్మెంట్ అంటే స్కిల్డ్ ప్రోగ్రామ్ ఇది,
బేకరీలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, కేఎఫ్సీలో డొమినోస్, పిజ్జా హట్, మెక్డొనాల్డ్స్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో, అంటే బర్గర్లు ఏంటి, పిజ్జా హట్లు ఏంటి, డొమినోస్ ఏంటి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటాడు ఇక్కడ. ఎన్నో రకాల చికెన్లు ఏంటి, తందూరి చికెన్ ఏంటి, మటన్ ఏంటి, ఫిష్ ఏంటి, ప్రాన్స్ ఏంటి, బిర్యానీస్ ఏంటి, ఎన్నో నేర్చుకుంటాడు. ఇన్ని రకాల ఐటమ్స్, కాక్టైల్ నేర్చుకుంటాడు, మాక్టైల్ నేర్చుకుంటాడు, ఫ్లవర్ బొకేస్ ఎలా తయారు నేర్చుకుంటాడు. స్కిల్ ప్రోగ్రామ్ ఇది, అసలు జాబ్ చేయకూడదు నా దృష్టిలో. 3 to 5 lakhs మంత్లీకి ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు. క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటే ఇవాళ జొమాటో వచ్చింది, ఓకే స్విగ్గీ వచ్చింది, ఎక్కడ ఇంత ముందులాగా మెయిన్ రోడ్లు తీసుకొని రెంట్లు అడ్వాన్స్ పే చేసుకునేంత పరిస్థితి అవసరం లేదు. లోపల తీసుకున్నా కూడా చిన్న 500, 1000 ఎఫర్ట్ తీసుకున్నా కూడా స్విగ్గీ మంచి టేస్ట్గా తయారు చేస్తే మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. టీ టైం వచ్చింది, టీ వరల్డ్ వచ్చింది, వీళ్ళందరూ ఫ్రాంచైజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మన వాళ్ళేమో 10 మందికి 100 మందికి జాబ్ ఇచ్చే కోర్సు నేర్చుకొని లైఫ్కి భయపడతారు హోటల్మెంట్ కోసం. అసలు ఏ బీటెక్ కానీ, ఏ సీఏ కానీ, ఏ బీబీఏ బీకామ్ బీసీఏకి లేనంత స్కిల్డ్ ప్రోగ్రాము, నాలెడ్జ్ కోసం సంపాదించాలి, టాప్ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం 100% హోటల్ మేనేజ్మెంట్ కోర్సు సూపర్ 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 ఎవర్ గ్రీన్ కోర్సు. డైరెక్ట్గా నువ్వు ఆంధ్రప్రదేశ్ కాకపోయినా కూడా నువ్వు ఎక్కడ పోయినా కూడా జాబ్ ఖచ్చితంగా కలిమూసుకుని ఇస్తారు. వాడి జాబ్ రావాలంటే పచ్చి అబద్ధం, కోర్సు చదవలేదు, కాలేజీకి పోవలేదు, అంతే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఓకే, సో బీబీఏ బీకామ్ అండ్ బీఎస్సీ అండ్ చేయడానికి ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అంటారు? ఎస్, ఇక్కడ మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అట్ సేమ్ టైమ్ బీబీఏ బీకామ్ కంప్యూటర్స్ బీసీఏ కూడా అంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అయితే మీరు నన్ను అడగొచ్చు, సార్ హోటల్మెంట్ కోసం అంటే సూపర్గా బాగానే ఉంది, ఈ బీబీఏ బీకామ్ కంప్యూటర్స్ బీసీఏ అనేది అన్ని కాలేజీలు ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ మీ దగ్గర రావటం ఎందుకు, మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసి అక్కడ హాస్టల్లో ఉండటం ఎందుకు అనేది చాలామంది డౌట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది. కాకపోతే మన దగ్గర చాలా స్పెషల్ బీబీఏ బీకామ్ బీసీఏ చెప్తా వినండి, ఎందుకు మన దగ్గర చదవాలి, మన దగ్గరే చదవాలి, ఎందుకు చదవాలి చెప్తాను చూడండి. బీబీఏ, బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ డిగ్రీలో ఏమన్నా చూడండి, బిజినెస్ అని ఉంది, బిజినెస్ సబ్జెక్ట్ పట్టుకొని క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య థియరీ చెబితే బిజినెస్ చేయగలుగుతాడా, అసలు జాబ్ వస్తుందా? కానీ బీబీఏని ఎంబీఏని ఏం చెప్తున్నారు, క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నారు. ఎట్లా టీచ్ చేస్తున్నారు, థియరీ చెప్తున్నారు. నేను చిన్న కామన్ ఫ్యాక్టర్ చెప్తాను, ఎవరినో చెప్పుకునేవారు నా గురించి చెప్తాను. నేను బేసిక్గా లెక్చర్ని, ప్రిన్సిపాల్ని. కానీ లెక్చర్ అంటే ఏంటంటే టెక్స్ట్ బుక్లో దగ్గర చెప్పేది, టెక్స్ట్ బుక్లో బహేర్ చేయాలిగా చూడకుండా చెప్పాలంటే ఎవరు, లెక్చరర్. సరే, స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, లెక్చర్ చెప్పింది మనవాడు కూడా బహేర్ చేయాలి. ఇద్దరి మధ్య ఒక కామన్ ఫ్యాక్టర్ జరిగింది, లక్కీ గారు ఏం జరిగింది చెప్పండి, లెక్చర్ బహేర్ చేశాడు, స్టూడెంట్ బయట చేస్తారు, ఇద్దరు కామన్ ఫ్యాక్టర్ బయట. బయట చేసే ఉపయోగం ఏంటి, ఎవరన్నా మనం మెచ్చుకొని ఈ మార్క్స్ని చూసుకొని జాబ్ ఇస్తే బ్రతకగలుగుతాం, లేకపోతే బ్రతకలేం. కానీ బీబీఏలో బిజినెస్ పెట్టుకొని మన బిజినెస్ చేయాలి, యాక్చువల్లీ చేయాలంటే ప్రాక్టికల్ చూపించాలి. మనం ఏం చేస్తున్నాము, ఈ బీబీఏలో 6 semesters ఉంటుంది, ఒక్కో సెమిస్టర్లో ఒక ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ ఏం తయారు చెప్పండి, కార్లు, బైకులు, స్కూటర్లు కదా, మరి ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, ఆ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. చిన్న ఎగ్జామ్ చెప్తాం మీకు, హోండా కార్ ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. ఈ హోండా కారు ఎలా తయారవుతుంది, తయారవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీన్ని ఏమంటాము, ఫైనాన్స్ అంటాం, లేకపోతే ఫినాన్స్ అంటాం. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడ బీబీఏలో ఏం సబ్జెక్ట్ ఉంది చెప్పనా, ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, బిజినెస్లా ఇవన్నీ ఉంటాయి కదా, మర్కెంటైల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు చిన్న విషయం చెప్తా, ఈ సబ్జెక్టులు థియరీ చెప్తే ఉపయోగం ఏంటి, ఫినాన్స్ అదే ఇండస్ట్రీ తీసుకెళ్ళి మార్నింగ్ 8 నుంచి రాత్రి వరకు అక్కడ ఎలా జరుగుతుందో చెప్తే, హెచ్ఆర్ఎం హోండా కార్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దానికి శాలరీస్ ఏంటి, వాళ్ళకి మంచి చెడు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, వాళ్ళ లీవ్స్ ఏంటి, హాలిడేస్ ఏంటి, ఇదని చెప్పేది హెచ్ఆర్ఎం సబ్జెక్టు, వాళ్ళ అప్రిషియేషన్ ఏంటి ఏంటంతా. ఇక థర్డ్ మార్కెటింగ్, తయారైన కారు ఫారిన్కి ఎలా పంపిస్తున్నారు, సి ఉంటే ఎలాగ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, సీ లేకపోతే కార్గో ఎలా పంపిస్తున్నారు, వీటిని కంటైతే లాజిస్టిక్స్ అంటాం, ఎలా లాజిస్టిక్స్ బిజినెస్ చేసుకున్నా కూడా 1 lakh crore సంపాదించుకోవచ్చు. ప్రాక్టికల్గా కళ్ళతో చూపించట్లా, కళ్ళతో చూపిస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది, చెవులతో వింటే ఏంటండి, ఎగ్జామ్స్ అయిపోగానే 1 month తర్వాత ఎంత ర్యాంక్ రెండు పట్టుకున్నా కూడా, నేను చదివిన సబ్జెక్ట్ చెప్పడం ఐఐటి ర్యాంకర్ కదా అని 1 month తర్వాత అడిగితే ఏం సబ్జెక్ట్ చెప్పలేడు, రాసినప్పుడు చెప్తాడు అంతే. కానీ కళ్ళతో చూసింది, చేతులు చేసింది, ప్రాక్టికల్ చేసింది, బ్రహ్మాను గుర్తుంటుంది. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్స్, క్లోత్స్ ఎలా తయారవుతున్నాయి. సో అలాగే ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, హలో, ఎస్ మీ డౌట్ ఏంటో అడగండి. హలో, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి.
సార్, మేము రాజంపేట అన్నమయ్య డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాట్లాడండి సార్. ఏంటో సార్, ఇప్పుడు మా పాప బీబీఏ సెకండ్ ఇయర్ లో చదువుతుంది. రైట్ సార్. ఇప్పుడు తను ఇంటర్న్షిప్ కి వెళ్ళాలా, ఇంటర్న్షిప్ కి వెళ్ళాలా అని తను ఫోర్స్ చేస్తుంది. వాళ్ళ కాలేజ్ వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ మేము ఇవ్వము, మీరే చూసుకోవాలని చెప్పారంట సార్. ఇప్పుడు అదే, ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయినాక థర్డ్ ఇయర్ వాళ్ళని ఇప్పుడు బెంగళూరు మైసూర్ లో అక్కడికి పంపిస్తామని అంటున్నారు సార్ వాళ్ళు. సో మేము ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయేంత వరకు వెయిట్ చేయమ్మా. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత క్యాట్ అదే అది తీసుకుంటూ కోర్స్ అని చెప్తున్నాము. కానీ తను ఇంటర్న్షిప్ చేస్తాను అంటుంది. సో ఇంటర్న్షిప్ చేసుకోవాలంటే ఏ సబ్జెక్ట్ అదే ఐ మీన్ చేపించమంటారా సార్? రైట్. ఇంటర్న్షిప్ లో రైట్. అయితే ఇప్పుడే చెప్పాను నేను మీకు, ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు చెప్తాను చూస్తారా, అదే బీబీఏ అని పాపము అన్ని కాళ్ళు పెట్టుబడిస్తారు, అర్థం కాళ్ళు కూడా పెట్టుబడిస్తారు. బీబీఏ అంటే లెక్చర్స్ పిలిపించుకోవటాలు, థియరీ సబ్జెక్ట్లు చెప్పుకోవటాలు, ఇంటర్న్షిప్ వాళ్ళు ఎత్తుకోమంటారు. వాళ్ళకి ఏం తెలుసు పాపం, వీలుగా తెలియనప్పుడు ఇప్పుడు మేనేజ్మెంట్ కు ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేయాలి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని. మీరు ఎత్తుకోవాలంటే వీళ్ళకే పర్మిషన్ ఇవ్వరు, మరి వాళ్ళకేం ఇస్తారు ఇంకా పర్మిషన్, ఎక్కడ ఎత్తుకుంటారు ఇంటర్న్షిప్? అదే కదా ఉంటుంది, బీబీఏని స్పాయిల్ చేసి పడేస్తారు మొత్తం రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా బీబీఏని అమ్మాయిని స్పాయిల్ చేస్తారు. స్పాయిల్ మీన్స్ థియరీ చెప్తున్నారు. థియరీ చెప్తే వాడు ఎట్లా బాగుపోతాడు అండి? వాడు ఎట్లా నేర్చుకుంటాడు బిజినెస్ గురించి? ప్రాక్టికల్ గా చేపిస్తారు కదా, ఇండస్ట్రీ తీసుకెళ్ళి, నాయన ఇండస్ట్రీ సైజ్ ఇది, నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇలా పెట్టాడు, బిజినెస్ మెన్ ఇలా పెట్టాడు, ఇలా నడిపించాడు, ఇంతకాలం నడిపించేసి ఇలా ఎక్స్పర్ట్ ఇలా చేస్తున్నాడు, ఇలా ప్రొడక్షన్ చేస్తున్నాడు అనే కళ్ళతో చూసినప్పుడు 3 సంవత్సరాలు ఇండస్ట్రీ చూడగా 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 మన బిజినెస్ ఐడియా వస్తుంది. బుక్స్ చదువుకుంటే ఉంది, చదవగా చదవకుండా మెమరీ ఉంటుంది, మెమరీ పెట్టి ఎగ్జామ్ రాసి తీరి రాస్తే ర్యాంక్ వస్తూ ఉంది. పిల్లవాడిని మీద అట్లా పెట్టేస్తే ఎట్లా ఎదుగుతారండి? వాళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు పాపం? అలాగా బీబీఏ ఎంబీఏ అంటే అన్ని సంస్థల్లో కాదు, ఒక మంచి కోర్స్ అది, బిజినెస్ మెన్ కోర్సు. అదేగా ఇక థర్డ్ సెమిస్టర్ అంటాను ఫార్మా ఇండస్ట్రీ తీసుకెళ్తాం, మెడిసిన్స్ ఎలా తయారవుతాయి. ఇక ఫోర్త్ సెమిస్టర్ సరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? కేక్స్ ఎలా తయారవుతున్నాయి, బ్రెడ్స్ ఎలా తయారుతున్నాయి, కుకీస్ ఎలా దొరుకుతున్నాయి, బ్రెడ్స్ మరి ఇవన్నీ ఎలా, చాక్లెట్ ఎలా దొరుకుతాయి, ఐస్ క్రీమ్స్ ఎలా దొరుకుతాయి, ప్యాకెడ్ ఫుడ్స్ ఎలా, హెల్దీరామ్స్ లాంటివి ఎలా తయారవుతున్నాయి, అలాగ అక్కడ తీసుకెళ్తే ప్రాసెసింగ్ అంతా చూస్తుంటాడు మొత్తం. ప్యాకింగ్ ఎలా దొరుకుతుంది, అసలు దాంట్లో ఏం మిక్స్ చేస్తూ ఉన్నారు, రేట్ ఎలా పెడుతున్నారు, లేబుల్ ఎలా పెడుతున్నారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా చేస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. మన డాక్టర్ నారాయణ కలిసి ఈ రోజు నిన్న మొన్న పెట్టింది కాదు, 25 ఇయర్స్ మన ఇండస్ట్రీ పెట్టి. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇదంతా జరుగుతుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ కి తీసుకెళ్తారు మన ఇండస్ట్రీ మన స్టూడెంట్స్ పిల్లల్ని. ఇక ఫిఫ్త్ వచ్చరికి బ్యావరేజ్. బ్యావరేజ్ అంటే ఏంటి? బ్యావరేజ్ ఇండస్ట్రీస్ హార్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్లరీ వాటర్ ఎలా తయారుతుంది, కోకోకోల ఎలా తయారుతుంది, డమ్సప్ ఎలా తయారుతుంది, పెప్సీ ఎలా తయారుతుంది, స్ప్రైట్ ఎలా తయారుతుంది, కోకోకోల ఎలా తయారుతుంది, ఇవన్నీ కోక్ ఎలా తయారుతుంది, ఇవన్నీ మనం స్వయంగా కళ్ళ ముందు ఇండస్ట్రీ తీసుకుని చూపిస్తుంది. ఇది జరుగుతుంది, జరగబోతుంది, జరగబోతుంది చెప్పట్లా, జరుగుతుంది, మన ఇండస్ట్రీ జరుగుతుంది. ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, పేస్ట్ ఎలా తయారుతుంది, బ్రష్ ఎలా తయారవుతుంది, సోప్స్ ఎలా తయారవుతున్నాయి, కాస్మెటిక్స్ ఎలా తయారుతున్నాయి, పర్ఫ్యూమ్స్ తయారుతున్నాయి, లెదర్ టెక్నాలజీ, షూస్, చెప్పుల్స్ ఎలా తయారుతుంది, అంటే ప్రతిదీ నేర్చుకుంటున్నాము ఇండస్ట్రీస్కి వెళ్ళి. బిజినెస్ మ్యాన్ టీచ్ చేస్తారు, ఇక్కడ లెక్చర్ టీచ్ చేస్తే ఏం చెప్తాడు, టెక్స్ట్ బుక్ లేదు. బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ చెప్తే ఎలా బిజినెస్ పెట్టాడు ఆయన చెప్తాడు, ఆయన చెప్తే కదా మనకు వచ్చేది. సో ఇలాగా మనం ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి, దట్స్ రియల్లీ గ్రేట్ అండి. సో వి హావ్ నెక్స్ట్ కాలర్ శ్యామ్, మాట్లాడదాం. హలో శ్యామ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఇందాక మేము ఛానల్ చూస్తున్నా, ఛానల్ కదా ఊరికి వస్తున్నా కదా. యా చెప్పండి. లేదు మేడం, ఇది హోటల్ మేనేజ్మెంట్ స్టడీ చేయాలి మేడం. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, 3 ఇయర్స్ కోర్స్ చదవాలంటే. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా చదువుకోవచ్చు, అది 1.5 ఇయర్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా లైఫ్లో సెటిల్ కావచ్చు. మీరు ఫోన్ నెంబర్స్ రాసుకోండి, 9666-365-365 నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది కనుక్కోండి. రాత్రి 9 వరకు మన లెక్చర్స్, ప్రిన్సిపల్స్ మీకు ఆన్సర్ చేస్తారు. అందువల్ల ఫెయిల్ అయినాము కాదని బాధపడవసరం లేదు. హోటల్ మీద కోర్సు ఫెయిల్ అయినా కూడా డిప్లొమా కోర్సు చేసుకోవచ్చు, అవకాశం ఉంది, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అసలు ఈడిపి కోర్స్ అంటే ఏంటి, అండ్ అలాగే బీబీఏ ఈడిపి డిగ్రీ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయంటారు? ఇప్పుడు నేను చెప్పిందంటే ఈడిపి కింద వస్తుంది. ఏంటిది, ఎప్పుడైతే ఈడిపి అంటే ముందు చెప్తా చూడండి, ఈడిపి కూడా చాలా మంది తెలియదు అసలు, అంటే చాలా మంది తెలియదు కూడా పెట్టేస్తున్నారు. ఈడిపి అంటే ఈ అంటే ఎంటర్ప్రినర్, ఎంటర్ప్రినర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్, అంటే బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పే కోర్సు ఈడిపి. అది కూడా వాళ్ళు తీసి చెప్తారు, ఈడిపి అందులో కూడా టెక్స్ట్ బుక్ తయారు చేసి, దాని క్వశ్చన్ తయారు చేసి ఈడిపి అని చెప్పిస్తారు. ఉపయోగం ఏంటి, పరిశ్రమ తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ చూపించాలి, ఎక్స్పోర్ట్ చూపించాలి, ఎలా జరుగుతుందో ఒక అలా చూపించాలి,
మార్కెటింగ్ ఏంటి, మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూపించాలి, ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, పోర్టుకు తీసుకెళ్ళాలి, అన్ని రకాల లాస్టిక్ దగ్గర తీసుకెళ్ళాలి, అప్పుడు వాడికి బ్రహ్మాండం వస్తుంది. ఇంకో కోర్స్ కూడా చెప్తా, బీకామ్ కంప్యూటర్స్. ఇది కూడా పాపము, చాలా మంది ఇంజనీరింగ్ తర్వాత చదివే కోర్స్ ఏంటంటే బీకామ్, బీకామ్ ఆనర్స్, బీకామ్ కంప్యూటర్స్. అది కూడా క్లాస్ రూమ్లోనే. బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్, కామర్స్ ఈజ్ నథింగ్ అంటే బిజినెస్సే, కానీ బిజినెస్ గురించి ఎవరు చెప్పట్లా. ఇది నేతి బీరకాయలో నేతి లేని చందన, ఇవన్నీ కామర్స్ పేర్లు, బిజినెస్ పేర్లు ఉన్నాయి, కానీ ఎక్కడ బిజినెస్ కళ్ళతో ఎక్కడ ప్రాక్టికల్ చూపించట్లేదు. ఇక అదే మన దగ్గర మనం ఏం చేస్తున్నాం, బీకామ్ కంప్యూటర్స్ని కూడా బ్రహ్మాండంగా బయటకు తీసుకెళ్ళి చూపిస్తున్నాం. ఏంటి ఇండస్ట్రీస్. ఓకే, ఇక మూడోదసరికి బీసీఏ. బీసీ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అక్కడ ఈ సిఏ ఏ ఉంది, ఏ అంటే పవర్ఫుల్, అంటే అప్లికేషన్, అంటే ఈ కంప్యూటర్ ఎక్కడ అప్లికేషన్ చేస్తున్నారు. నేను చెప్పినట్టుగా ఆటోమొబైల్స్ ఏంది, టెక్స్టైల్స్ ఏంది, ఫార్మా ఏంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఏంది, బ్యావరేజ్ ఏంది, ఈ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్లో ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లికేషన్ నేర్చుకుంటే సూపర్ గా బ్రహ్మాండం ఎక్కువ. మనం మిగతా కోర్సెస్ గురించి ఇంకా తెలుసుకుందాము. సో రైట్ నౌ వీ హ్యావ్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు బీఏ జాయిన్ అవడానికి ఇంటర్మీడియట్ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి? ఏ కోర్స్ అడుగుతున్నారు? ఇంటర్మీడియట్ లో ఎంఎల్టీ. ఎంఎల్టీ చేస్తారు, డిగ్రీలో ఏం చేయాలనుకుంటున్నారు? సార్ డిగ్రీలో ఏం చేయాలని అడుగుతున్నారు? బీబీఏ సార్ చేసుకోవచ్చు, హ్యాపీ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ సార్? హ్యాపీ చేసుకోవచ్చు. మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు 12 అవర్స్ బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఎత్తుకొని చదవండి, బీబీ చదవాలంటే, బీబీ బీకామ్ బీసీ చదవాలంటే, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేకుండా మీ డిగ్రీలకి వాల్యూ లేదు. బయటకు వస్తే మీరు 15 వేలు 20 వేలు 30 వేలకు జాబ్ చేసుకోవాలి, ఆ జాబ్ కూడా చాలా కష్టంగా వస్తుంది. అది బ్రతికినంత కాలం అంతే ఉంటుంది. థియరీ చదివేంత కాలము చాలా 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 జీవితాలు కష్టము. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఏ కంపెనీకి పోయినా కూడా మిమ్మల్ని హెడ్ పోస్ట్ తీసుకుంటారు. మీరు 5 ఇయర్స్ కన్నా జాబ్ చేయరు, జాబ్ ఇవ్వగలుగుతారు. ఇచ్చే వ్యక్తినే ఎంటర్ప్రినర్ అంటారు, ఇచ్చే వ్యక్తిగా మనం తయారు చేస్తున్నాము. అది తయారు చేసే కోర్సు మన చైర్మన్ గారు 2 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశారు. మీరు జాబ్ ఎందుకు చేస్తున్నారు, మీరే జాబ్ ఎందుకు ఇవ్వలేరు అనే కాన్సెప్ట్ మీద 2013, 2017 2 సార్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎంటర్ప్రినర్షిప్ మీద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగింది. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, వరల్డ్ రికార్డు గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టినా కూడా ఇవాళ వస్తుంది. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ చదవండి, ఆ విధంగా మీరు సక్సెస్ కావచ్చు. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్, అకాడమిక్ మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరైన దశాదిశ నిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలండి. మీకు స్పెషల్ ధన్యవాదాలండి. మరొకసారి ఫోన్ కలవడం వాళ్ళ నంబర్స్ స్క్రీన్ మీద 9666-365-365 అంటే 365 గుర్తు పెట్టుకుంటే సేమ్ రిపీట్ నెంబర్ మీరు రాత్రి 9 వరకు చేయండి. అందరికి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇది ఇవాల్టి దిక్సూచి, చూస్తుండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.